రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల వద్ద వరద నీరు ఓ ప్రైవేటు గృహ సముదాయాన్ని ముంచెత్తింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లాపోమాల విల్లాలోకి వరద నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా జలమయంగా మారింది. పక్కనున్న వరద కాలువ ఉప్పొంగి విల్లాలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో దాదాపు 1212 విల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దిగువ ప్రాంతంలోకి నీరు వెళ్లకుండా అడ్డుకోవడంతోనే తమ విల్లాలు ముంపు బారిన పడ్డాయంటూ నివాసితులు ఆందోళనకు దిగారు. కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని వాపోతున్నారు. వరద నీటిని తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.